తెలంగాణ షావుకారి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము పుదీనా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనాలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి. ఐరన్ చాలా ఉంటుంది. పుదీనా పొడికి కావలసిన పదార్థాలు: పుదీనాను తెచ్చి ఆకులు చుంచాలి. చుంచి శుభ్రంగా 3 సార్లు కడగాలి. కడిగి బట్టలో ఆరవేయాలి. 3 డేస్ ఆరవేయాలి పుదీనాను. తడి లేకుండా కావాలి ఆకు. ఇట్లా డ్రైగా కావాలి. ఎండకు పెట్టద్దు, నీడ కారనివ్వాలి. అయితేనే పొడి కరకరలాడుతుంటుంది, పచ్చిదనం పోతుంది పొడిలో. 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చింతపండు, నిమ్మకాయంత, 2 మిరపకాయలు 3 నుండి 4 వరకు ఇట్లా కట్ చేశాను. రుచికి సరిపడ ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు 5 నుండి 6 వరకు, కొద్దిగా షుగరు, పసుపు కొద్దిగా, జీలకర్ర, ఆయిల్. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కాక అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు వేసి కలపాలి. కొద్దిగా కలర్ మారే వరకు. ఇప్పుడు వేగుతుంది కదండి, కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు వేయాలి. మినప్పప్పు వేసి మరోసారి కలపాలి. బాగా పొయ్యి మీద వేయించాలి. రెండు పప్పులు వేగాయి కదండి. ఇప్పుడు ఇందులోనే మనము 2 మిరపకాయలు వేయాలి. 2 మిరపకాయలు వేసి కొద్దిగా అంటే 1 స్పూన్ జీలకర్ర వేసి మళ్ళీ అన్నీ కలిపి వేయించాలి. అరోమా స్మెల్ వచ్చే వరకు వేయించాలి. ఇందులోనే చింతపండు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి చల్లారబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక ఏదైతే మనము కడిగి ఆరబెట్టుకున్నామో 3 డేస్ పుదీనా, అది వేయించాలి. 1 నిమిషం పాటు వేయించాలి అంతే. ఎక్కువ వేయిస్తే కూడా మాడుతుంది. కొద్దిగా కలర్ మారింది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు జార్లోకి వేయించిన పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, మినప్పప్పు, శనగపప్పు, 2 మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. అందులోకి రుచికి సరిపడ ఉప్పు వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి.
పసుపు వేసి ఇట్లా పౌడర్ అయ్యే వరకు చేయాలి. గ్రైండింగ్ చేసిన తర్వాత అందులోనే షుగర్ వేయాలి. షుగర్ వేసి ఏదైతే మనం పుదీనా వేయించుకున్నామో అది కూడా అందులో వేసి గ్రైండింగ్ చేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా పొడి. ఇప్పుడు గ్రైండింగ్ చేసింది మనం ప్లేట్లోకి తీసుకున్నాము. అది ఇలా ఉంటుంది. బాగా చల్లారనిచ్చిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇది మనకు 6 నెలలు ఉంటుంది పొడి, నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పుదీనా పొడి వేసుకొని కలుపుకుంటే భలే రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదండి. రెడీ టు ఈట్.